దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 8వ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కేఎం సాహ్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేఎం సాహ్ని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలంగాణ భవన్ ఓఎస్డీ విక్రమ్ సింగ్ మాస్న్తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మీడియాతో మాట్లాడుతూ 8వ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతి ఏడాది ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలకు ఢిల్లీలోని తెలంగాణ వారందరూ హాజరు కావాలని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అందరికీ తెలంగాణ రుచులతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.